काका नमस्ते. నమస్తే. మంచిగా ఉన్నావా? ఆ మంచిగా ఉన్నా. గిరాక్ మంచిగా అయితుందా? ఏం గిరాక్, పొద్దున నుంచి రూపాయి గిరాక్ లేదు. ఏడికి ఎటు పడతావు? ఏకెల్ బిపేట పెద్దమ్మారెడ్డి దోమకొండకెళ్ళి బిపేట పెద్దమ్మారెడ్డి. రోజు ఎన్ని ఎన్ని కొడతావు ట్రిప్పులు? ఒక ట్రిప్ లేకపోతే రెండు ట్రిప్పులు అవుతాయి. ఎన్ని మిగులుతాయి రోజు పైసలు? రోజు పైసలు డీజిల్ లోను 200 మిగులుతాయి. 200 మిగులుతాయి. తాగుడు అలవాటు ఉందా? ఆ పొద్దుకి కేసీఆర్ పెట్టింది కదా తాగుడు బంధు. ఆ కేసీఆర్ కి 100 రూపాయలు టాక్సీ కడుతున్నా. తాగుడు బంధు పథకం కింద కడుతున్నా అంటావు? 100 రూపాయలు టాక్సీ కడుతున్నా. 100 రూపాయలు 100 రూపాయలకి ఏం బంధు వస్తుంది? అత్తగా షీప్ లికర్ కోటరా? 90 90 ఓసీ 90 ఓసీ 90 డైలీ ఒకటా? డైలీ ఒకటి. నువ్వు సంపాదించిన సగం మాటేవా? మరి ఇంట్లో పెళ్ళం పిల్లల సంగతి ఏందా? మరి పెళ్ళం పిల్లల సంగతి ఏంది? పెళ్ళం చేస్తే నేను బతకాలి. అల్ వీడియో చేస్తే నువ్వు దానికి కూడా మందుకు తీసుకుంటావు. ఇక ఏం చేయాలి మరి? అయ్యో బంగారు తెలంగాణ అయినట్ట ఏంది కథ? బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఏమో కానీ ఇనుప తెలంగాణ కూడా కాలేదు. ఇనుప తెలంగాణ. సరే ఇప్పుడు మీకు బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో తెలుసా? ఇక్కడ ఎవడు చేస్తుండు వాడు కేసీఆర్ అంటూ చేస్తున్నాడు. మరి ఓటేటేస్తావు నువ్వు? ఓటా? ఓటు కేసీఆర్ కి అయితే అయ్యా. కేసీఆర్ కి ఎందుకు అట్లా? రైతు బంధు రైతు బీమా ఓటు ఇవాడు పథకాలు వస్తున్నాయిగా. రైతు బీమా భూమే లేదు నాకు. రైతు బంధు ఏడొస్తుంది? రైతు బీమా ఏడొస్తుంది. ఇప్పుడు మొత్తానికి కేసీఆర్ పథకాలు ఎట్లున్నాయా? అందుతున్నాయా? జనాలకు అందుతున్నాయా? ఎట్లున్నాయి? ఏం కదా ఉన్నోనికి అందుతున్నాయి, లేనోనికి అందుతలేవు. లేనోడికి ఏముంది? ఆటు నడిపించుకుంటానికి ఏమున్నది? రెండు ట్రిప్పులు అయితే 200-300 వస్తాయి. అందుకే 100 రూపాయలు కేసీఆర్ టాక్సీ కడుతున్నా మందుకు. ఇక 100 రూపాయలు తీసుకోపోతే కూరగాయలకి అయిపోతున్నాయి. 100 రూపాయలకి ఏమొస్తున్నాయి? 200 కిలో టమాటాలు లేని. సరే 2 సార్లు గెలిపించారు గంప గోవర్ధన్ బీఆర్ఎస్ పార్టీ నుంచి. అభివృద్ధి పనులు ఎంతవరకు జరిగినాయి మీకు? ఏం జరగాలి? అభివృద్ధి జరగలేదు, ఏం జరగలేదు. మీ దోమకొండల గవర్నమెంట్ కాలేజీలు ఇట్లా అయినా? ఏడైనా డిగ్రీ కాలేజీ నుంచి 100 రోజులు దీక్ష చేస్తాం. దీక్ష చేస్తే పోలీసులను పెట్టి కొట్టించారు. అంత తీపిచ్చేసారు. చేస్తామని చెప్పారా లేకపోతే క్యాన్సిల్ అయిపోయిందా? క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయింది. సరే మళ్ళీ ఏ పార్టీ వస్తే మంచిగా అంట వీడ? అప్పుడు షబీరాలి ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది మీకు? షబీరాలి ఉన్నప్పుడు కూడా అదే దోసుకున్నారు. మినిస్టర్లు అయినాక దోసుకోకపోతే వాళ్ళు దోసుకోకపోతే ఓట్లు వేసిన వాళ్ళు మాకేం ఇస్తారు? వాళ్ళు ఉండోళ్ళకే ఇస్తారు. మరి ఎట్లా ఎడదిక్కు చూస్తారు మీరు? బీజేపీ కావన్నా మీకు, కాంగ్రెస్ కావన్నా, బీఆర్ఎస్ కావన్నా? మాకా? మాకు పేదోళ్ళకు మంచి ఏ పార్టీ మంచి చేస్తే ఆ పార్టీకి వేస్తాం. అదే ఏ పార్టీ మంచిగా అవుతుంది అంటావు? అప్పుడు షబీరాలిని కాంగ్రెస్ చూసిర్రు, బీఆర్ఎస్ చూసిర్రు. పార్టీని చూడమన్నా మేము, పార్టీని చూడం మేము. పార్టీలతో సంబంధాలు లేవు మాకు. పార్టీ మనిషి ఏ పార్టీ కూడా చూసేస్తాం మేము, పార్టీని చూసేయం. సరే ఇప్పుడు ఒక మంచి క్యాండిడేట్, వ్యక్తిత్వం మంచిగా ఉన్న క్యాండిడేట్ వేరే ఇండిపెండెంట్ నిలబడితే గెలిపించుకుంటారు అట్లా? మంచిగా నిలబడితే గెలిపించుకుని ఇండిపెండెంట్ అయినా గెలిపించుకుంటాం. కేసీఆర్ గెలిచే ఛాన్స్ లేదంటావు? ఇక్కడ లేదు ఉత్తకథన అంటావా? సరే మరి గజ్వేల్ గెలి గిట్ సూట్ పెట్టింది కదా, భయపడింది అంటావా? గజ్వేల్ ఓడిపోతాను అన్ని రోడ్లు పోస్తున్నాడు అని ఫామ్ హౌస్ కు, అందుకే ఆడ గెలిపారని చెప్పేసి మళ్ళా ఇటు జంప్ అయినాడు. ఇటు జంప్ అయ్యి ఇక్కడ అన్ని కామాడిలా రావణ పట్ట భూములు బగ్గున్నాయని చెప్పేసి తెలిసినట్టుంది. ఇక సూట్ పెడదామని భూములకు ఇటు కన్నేసిండు. గెలితే మొత్తం కథమే అంటది. ఇక మా బీసీ నాయకుని సీట్ ఆయన గుంజుకున్నాడు. ఆయనతో దూర పోటీ చేస్తుండు, దూరం తరిమి కొడతాం, మా దరిద్రం పోతుంది. మరి ఓలని గెలిపిస్తా అంటారు, మరి ఏ పార్టీని గెలిపిస్తా అంటారు? ఎటు దిక్కు గుంజుతుంది మీ మనసు? ఈ ఎటు దిక్కు గుంజుతుందంటే ఇప్పుడైతే ఏం లేదే. ఇప్పుడు అప్పటిదాకా వెళ్ళి ఇంకా బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. నిన్న కాంగ్రెస్ చేసింది అంతో ఇంతో. కేసీఆర్ కూడా ఇంకా వేయలే ఆయన మేనిఫెస్టో. చూద్దాం, ఇంకా టైం ఉంది కదా అప్పటి వరకు. సరే చూడు కానీ మళ్ళా పైసలు తీసుకోను లేకపోతే 90 దాకా ఓటేయకు. ఓటేసినాక దాగు. కోటరు ఇస్తారు కదా, తీసుకపో. తీసుకపో ఇంటికాడ పెట్టుకొని ఓటేసిన తర్వాత దాగు. పైసలు తీసుకుంటాం, ఎందుకంటే మేము ఫ్లెక్సీలు కడుతున్నాం కదా. నేను రోజు 3 లీటర్ల డీజిల్ పోసుకుంటా. ఎన్ని తీసుకో? ఓటుకి ఎంత తీసుకుంటావు? మహా అయితే 1,000, 2,000, 5,000, 10,000 తీసుకుంటావు. నేను గవర్నమెంట్ ఫ్లెక్సీ కడుతున్నా, నేను ఎంత కడుతున్నా నాకు ఎంత రావాలి? నాకు జాగ లేదు, భూమి లేదు. ఓటు ఓటు ఖరీదు అంతేనా? 5,000 5,000, 10,000 ఓటు ఖరీదు? 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఎట్లా దోసుకోను అట్లా దోసుకుంటారు. మరి 5,000 10,000 తీసుకుంటాం. తీసుకొని ఓన్ గేయాలో మంచి 5 లక్షలన్నా ఓ లెక్క ఉంటది. అట్లా 5 లక్షలు ఇస్తే 5 లక్షలు తీసుకుంటాం, 10 లక్షలు ఇస్తే 10 లక్షలు తీసుకుంటాం. అందరికి దళిత బంధు కాబట్టి, అమ్మాయి బంధు కాబట్టి, బీసీ బంధువులు మా పేరే లేదు, మా కులం పేరే లేదు బీసీ బంధువుల. బీసీ బంధు రాలేదు మాకు, ఎట్లా ఇస్తాం మేము?
సరే కాక, కాకపోతే నువ్వు చూసుకొని ఒకటేయి. ఈసారి ఓటేసేటప్పుడు అయితే చూసుకొని పైసలకు లొంగకు మందుకు లొంగకు మంచిగా చూసుకొని ఒకటేయి. పైసలకు లొంగ వ్యక్తి నేనైతే కాదు. పైసలు తీసుకొని ఓటేసే రకం నాతో నాకు గుణం కాదు. పార్టీ ఏ పార్టీ అని కాదు. ఆడు ఏ పార్టీ కూడా ఏ పార్టీ కూడా చూసేస్తా నేను. ఓకే కాక, రైట్.